తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే తొలి విడత జాబితా ప్రకటించగా రెండో విడత జాబితా ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 21 తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత ఆదివారం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఈ నెల 18 లోపు ప్రకటిస్తామని, ఆలోపై వామపక్షాలతో పొత్తులు స్థానాలపై క్లారిటీ ఇస్తామని కూడా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో సీనియర్ నాయకుల పేర్లతో పాటు ఎక్కువగా వివాదాస్పదం లేకుండా ఏకాభిప్రాయంతో కూడుకున్న స్థానాలే ఉన్నాయి. అయినప్పటికీ పలు చోట్ల అసంతృప్తి గలాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు చెందిన నేతల అనుచరులు గాంధీ భవన్ కు వెళ్లి నిరసనకు వ్యక్తం చేశారు. మరికొందరు నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ఎక్కువ స్థానాల్లో ఆశాభావుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. అందుకే రెండో జాబితాను విడుదల చేస్తే పెద్ద ఎత్తున అసంతృప్త ఎగిసిపడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పుడే రెండో లిస్టు ప్రకటిస్తే రాహుల్ పర్యటన వేళ గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అధినాయకత్వం అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ పర్యటన సాగే నియోజకవర్గాల్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిందని, 10 స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. అయితే సరైన సమయం చూసుకొని ఈ నెల 21 తర్వాత రెండో జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. రెండో జాబితాలో మరో 55 స్థానాలు ప్రకటించవచ్చు. వామపక్షాలకు 4 పోతే మరో 5 స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్ నోటిఫికేషన్ ముందు ప్రకటించే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.